నా కృష్ణుడి తేజస్సు ముందు మీ యోగ్యత గడ్డిపోచతో కూడా సమానం కాదు. చాలు, చాలించు సత్యభామ. నేను చేస్తున్నదంతా నీ మంచి కోసమే, నీ క్షేమం కోసమే. నా క్షేమం కోసం, నా సంతోషం కోసం మీరు ఎవరూ ఏమీ చేయవద్దు. నాకు నా కృష్ణుడే సర్వస్వం. నా కృష్ణుణ్ణి నిందించే వారిని నేను నిందించదను. నా కృష్ణుణ్ణి ద్వేషించే వారిని నేను ద్వేషిస్తాను. మాట్లాడు ప్రభు, మాట్లాడు. పుత్రికా సత్యభామ, ప్రభు సత్య, ఇప్పుడైనా నా అంతరంగానికి దగ్గరగా ఉన్నదానవు నీవే. అయినప్పటికీ నీ 8వ పత్ని కావలసిన దాన్నే కదా సత్య. ప్రేమలో నవరసాలను అనుభవించిన అపురూపమైన ప్రియురాలివి నీవు. నీవు నా అష్టమపత్నివైనా అందరికన్నా నీవే నా ఇష్టపత్నివి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన అన్ని వివాహాలలోనూ నీవే ముందుండి ఆ శుభకార్యాలను జరిపించావు. ఆ కృష్ణాష్టమి రోజున ఈ పవిత్రమైన హారాన్ని నా నుంచి దూరం చేసుకుని నేను అష్టకష్టాలకు గురయ్యాను. మళ్ళీ ఈ కృష్ణాష్టమి రోజున నీ దయ వల్ల ఇది నా చేతికి వచ్చినది. కృష్ణ, దీనిని నీ అమృత హస్తాలతో నా కంఠంలో అలంకరించు. నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు. నా పతిదేవుడైన కృష్ణ మహాశయుడు ఈ రోజు నాచెంతనే ఉండాలి. అదేలా సాధ్యం? కృష్ణ పరమాత్ముడు నా జన్మదాతైన జాంబవంతుడి ఇష్టదైవం. అతనికి రామావతారంలో దర్శనమిచ్చారు. స్వామి భక్తికి పాత్రుడైన నా జన్మదాత శమంతకమణితో పాటు నన్నూ కృష్ణునికి అర్పించారు. అందుకోసమే కృష్ణ మహాశయుడు నాతోనే ఉండాలి. చాలించండి మీ మాటలను. నా నవనీత చోరుడు ఈరోజు నాతోనే ఉండాలి. ఎందుకంటే నాట్యగానాలలో నన్ను పరాభవానికి గురిచేసి నన్ను వివాహం చేసుకున్నారు. నాట్యం, గానం, పాడడం, ఎగరడం, ఇది పందవేనా? నా దైవం శ్రీకృష్ణ పరమాత్ముడు సాహసంతో రాక్షస రూపంలోనున్న వృషభాలను చంపి మా కోసల రాజ్యాన్ని, ప్రజలను రక్షించి నన్ను బహుమానంగా పొంది వివాహం చేసుకున్నాడు. అందువల్ల అతను నాతో ఉండడమే సరైనది. మీరందరూ గోపాలుణ్ణి పలు రకాలుగా ఆరాధించి ప్రేమించి అతన్ని దక్కించుకున్నారు. అయితే మా ఇద్దరిని స్వయంవరంలో ఎవరూ గెలవటానికి సాధ్యం కానప్పుడు ఆ దైవానుగ్రహం వల్ల మేము విసిరేసిన హారం ముకుందని కంఠాన్ని అలంకరించి అతనితో మా వివాహం జరిపింది. అందువల్ల అతను మాతోనే ఉండాలి. అవును, చాలు చాలు. సోదరీమణులారా, మీరంతా దేని గురించి చర్చిస్తున్నారు? మనందరి పరంధాముడు అమ్మకానికి పెట్టిన బొమ్మ నాకు కావాలి, నాకు కావాలి అని అడగడానికి కృష్ణ పరమాత్ముడు మనందరికీ పతిదేవుడే కావచ్చు. అయితే అతను ప్రతి ఒక్క జీవరాశిలోనూ ఉంటూ జ్ఞానమోక్షాలను ప్రసాదించే నిరంతర పుష్కరిణి. అతను మనతో ఉండాలని కోరుకోవటం కన్నా ఆ నందనందనుడు లోకకల్యాణానికి అంకితమవ్వాలని కోరుకోవడమే మంచిది కదా. నారాయణ నారాయణ. శుభమస్తు. కృష్ణుణ్ణి కలవడానికి అందరూ ఆతృతతో ఉన్నారు. అయితే ఆ ముకుందుడు లోకకల్యాణానికి అంకితమవ్వాలని కోరుతున్న ఈ రుక్మిణి మాటలు విని నాకు త్రిభువనాలను ఏకకాలంలో సంచరించినట్టు సంతోషం కలుగుతున్నది. సౌభాగ్యవతులారా,
కృష్ణుని పత్నులైనా మీరంతా ఒక్కటే. మీలో ఎవరు కృష్ణుడితో ఉన్నా మీరంతా ఉన్నట్టే కదా. ఇదేమిటి మునీంద్ర ఇలా చెప్తున్నారు? మేమందరం వేరువేరు కదా. కృష్ణ పరమాత్ముడు ఒకరి వద్ద నుంటే అందరి వద్ద ఉన్నట్టేనా? అదెలా సాధ్యం? దాని గురించే నేను చెబుతున్నది. మీరందరూ లక్ష్మీ అంశయే. ద్వాపరయుగంలో ధర్మ సంస్థాపనకు రాక్షసుల వల్ల అడ్డంకి ఏర్పడినప్పుడు ధర్మం నాలుగు పాదాలతో నడవలేక అరిషడ్వర్గాలు పుట్టి భూలోకంలో అధర్మం తాండవమాడినప్పుడు భూదేవి తనను కాపాడమని ఆ మహావిష్ణువు వద్ద మొరపెట్టుకున్నది. విష్ణువు భూదేవి కష్టాన్ని అర్థం చేసుకుని ఆవిడ కోరిక మేరకు భూలోకానికి వెళ్లడానికి సిద్ధమై లక్ష్మిని కూడా ఆహ్వానించాడు. అయితే లక్ష్మీ త్రేతాయుగంలో భూలోకంలో సీతగా అవతారం దాల్చి అష్టకష్టాలు అనుభవించి అప్పుడే విశ్రమిస్తూ ఉంటే మరలా భూలోకానికి ప్రయాణమా అంటూ లక్ష్మి విష్ణువుతో వెళ్లడానికి నిరాకరించినది. అప్పుడు విష్ణువు భూలోకానికి తానొక్కడే వెళతానని బయలుదేరినప్పుడు లక్ష్మీ ఆసీనురాలైన పుష్పము విష్ణువు చేతినుంచి జారి కిందకు పడినది. అప్పుడు ఆ పుష్పం యొక్క అష్టదళాలు చెల్లాచెదురై నేలనపడ్డాయి. ఆ విధంగా మీరంతా చెదిరిపోయిన లక్ష్మి యొక్క అంశ. మొదటి దళమే రుక్మిణి, రెండవ దళమే కాళింది, మూడవ దళమే మిత్రవింద, నాలుగవ దళమే ఈ నాగ్నజితి, ఐదు ఆరు దళములే ఈ భద్ర లక్షణ, ఏడవ దళమే ఆ జాంబవతి. మహర్షివర్య, అలాగైతే ఆ ఎనిమిదో దళం ఎవరు? ఆ ఎనిమిదవ దళమే సత్రాజిత్తు పుత్రిక సత్యభామ. అవునా మునీంద్ర? అవును. అలాగైతే మేమంతా ఇప్పుడే వెళ్ళి సత్యభామను తోడ్కొని వస్తాం. ఆశీర్వదించండి మునీంద్ర. ఇష్టార్థ సిద్ధిరస్తు. సప్తపత్నులతో సుఖంగా ఉన్న ఆ కృష్ణపరమాత్మునికి అష్టమపత్నిగా సత్యభామ రావడమంటూ నిజం. అయితే ఆ సత్యభామ ఈ ద్వారకా మందిరానికి అడుగుపెట్టాక ఇది స్వర్గధామమవుతుందో లేక ఎప్పుడూ గొడవ జరిగే రణరంగమవుతుందో? నారాయణ నారాయణ. ఎంత విశాలమైన మనసు నీది రుక్మిణి. నీ అంతటి సహృదయురాలు ఈ భూమిపైనే ఉండదు. అదేమిటి స్వామి, నన్ను ఇంతగా పొగుడుతున్నారు? నిన్ను ఎంత పొగిడినను కొనియాడినను నీవు చేసిన మంచి పనుల ముందు అది తక్కువే. నా వివాహాన్ని సత్యభామతో జరిపించడానికి ఇష్టపడని నా ఇతర పత్నులను ఒప్పించి నా అంతరంగపు మహారాణి అయిన ఆ సత్యభామతో నేను సప్తపది నడిచేలా చేశావు కదా, ఇంతకంటే సౌజన్యం కావాలా? స్వామి, మీ మనసులోని ఆశను అర్థం చేసుకుని ఆ ప్రకారం నడుచుకోవడమే సతి యొక్క ధర్మం కదా. నారాయణ నారాయణ. ఓ, దయచేయండి మునివర్య. రుక్మిణి కుశలమేనా? కృష్ణ, నీవు సత్యభామను వివాహం చేసుకున్న విషయం
త్రిలోకాలలోనూ తెలిసి అందరూ ఎంతో సంబరం జరుపుకుంటున్నారు. అదంతా ఈ రుక్మిణి కరుణే. అవునవును, నాడు సత్యభామ కరుణించి ఈ రుక్మిణిని నీకిచ్చి వివాహం జరిపించినది. నేడు ఈ రుక్మిణి కరుణించి ఆ సత్యభామను నీకిచ్చి వివాహం జరిపించినది. ఆహాహాహా, ఒకరికంటే ఒకరు త్యాగశీలురు. నారదమునీంద్ర, అదేమి తమరి చేతిలో ఈ విశిష్టమైన సుగంధభరిత పుష్పం? ఓ నారాయణ, వచ్చిన విషయాన్నే మరచితిని. నేను ఇంద్రలోకానికి ఇంద్రుని చూద్దామని వెళ్ళాను. అక్కడ ఎల్లప్పుడూ చక్కటి సువాసనలు వెదజల్లే ఈ పారిజాత పుష్పాన్ని చూసి నీకు ఇద్దామని తీసుకొచ్చాను. స్వీకరించు కృష్ణ. ఈ పుష్పాన్ని నాకే తెచ్చి ఇవ్వడంలో తమరి స్వాభావిక నారదలీల ఏమైనా ఉన్నదా? నారాయణ నారాయణ, మాటిమాటికి చెప్పాలా? నీ కృష్ణలీలల ముందు ఈ నారదలీలలు ఏపాటివి? కృష్ణ, నేను ఏమి తెచ్చినను, నీకు ఏమి ఇచ్చినను, అది నీ మహిమే కదా. స్వీకరించు పరంధామా. నారద మహర్షి, అష్టభార్యలున్న నాకు 8 పుష్పాలను ఇవ్వడానికి బదులు 1 పుష్పాన్నిస్తున్నారు కదా, దీనిని ఎవరికని ఇవ్వను? నీ ఇష్టపత్నికి ఇవ్వు, అంతేకదా రుక్మిణి? నా అష్టభార్యలు నాకు ఇష్టభార్యలే. కృష్ణ, నీకు అత్యంత ఇష్టమైన పట్టుపురాణి రుక్మిణి, నీ పక్కనే ఉన్నది కదా, ఆవిడికివ్వు. స్వీకరించు పరంధామ. భళి భళి, సమస్యను మీరే సృష్టించి దానిని మీ చాతుర్యంతో మీరే పరిష్కరించారు. సమస్య పరిష్కరించబడలేదు, ఇప్పుడే కదా ప్రారంభమైంది. ముందు ఈ పారిజాత పుష్పం వెదజల్లే చిత్ర విచిత్ర ఘటనలు, ఈ కలహప్రియునికి మృష్టాన్న భోజనం. నారాయణ నారాయణ. ఏమిటి జలజ, అలా పరుగెత్తుకుని వస్తున్నావు? సత్య, నువ్వు ఏదైనా అపురూపమైన సువాసనను అనుభవించితివా? ఆ, అవును, చాలాసేపటి నుంచి అనుభవిస్తున్నాను. ఈ సువాసన ఎక్కడ్నుంచి వస్తుంది? ఈ సువాసన ఒక అపురూపమైన పుష్పానిది. పుష్పానిదా? నా జీవితంలో ఇలాంటి సువాసనను నేను ఎన్నడూ ఆస్వాదించలేదు. అటువంటి అపురూపమైన పుష్పాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఎక్కడున్నది ఆ పుష్పం? ఆ పుష్పం మీ ద్వారకా మందిరంలోనే ఉన్నది. మన ద్వారకా మందిరంలోనున్న ప్రతి ఒక్క చెట్టు పుష్పం నాకు పరిచయమే. నా కన్నుగప్పి ఉన్న ఆ పుష్పమేది? అదెక్కడున్నది? అది పారిజాత పుష్పం, మీ సవతి రుక్మిణి గారి వద్దనున్నది. రుక్మిణి? రుక్మిణి వద్ద ఇలాంటి అపురూపమైన పుష్పమా? ఆవిడ దగ్గరికి అదెలా వచ్చింది? మీ పతిదేవుడు కృష్ణ మహాశయుడు ఇంద్రలోకం నుంచి తెప్పించిచ్చారట. నాకే తెలియని విషయం నీకెలా తెలిసింది? నీకు తెలియకూడదనే గోప్యంగా ఉంచబడినది. గోప్యంగా ఉంచవలసిన అవసరం ఏముంది? అదేమిటో ఎవరికి తెలుసు? మీ కన్నా రుక్మిణిని చూసి అతను ఆకర్షితుడై ఉండవచ్చు, లేదా రుక్మిణి అంటే అతనికి ప్రేమ ఎక్కువ కావచ్చు. మగవాడి మనసుని
తెలుసుకోవడం ఎలా సాధ్యం? నాకు దక్కనే ఆ పారిజాత పుష్పం, ఆ రుక్మిణికి దక్కకూడదు. కృష్ణుడు నీకు కేవలం ఒకే ఒక్క పారిజాత పుష్పాన్ని ఇచ్చినందుకు అతను నీకే స్వంతమని అనుకున్నావా? నేను ఎవరితోనూ పాఠాలు చెప్పించుకోవాల్సిన అవసరం లేదు, నీతో అంతకన్నా లేదు. నేనింక వెళ్తాను. కృష్ణ, పైకి చూడడానికి నా మీద ప్రేమ, నిజమైన ప్రేమ ఉన్నది ఆవిడ మీదే. ఆవిడకు సరైన గుణపాఠమే చెప్పాలి. అందుకోసం నీవు తాత్కాలికంగా ఒక చిన్న త్యాగం చెయ్యాలి. అదేమిటో చెప్పండి మహర్షి. నా కృష్ణుణ్ణి నేను పొందడానికి ఎలాంటి త్యాగమైనా చేస్తాను.